సుబ్బారావు అనే ఒక మంచోడిని తెచ్చారు, గంటా సుబ్బారావు. అతనికి అసలు మామూలుగా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐఆర్ఎస్ ఆఫీసర్ కాదు, ఏ ఆఫీసర్ కాదు, అసలు ఏ ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు కాదు. అతను స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే ఫామ్ చేస్తారు. ఆ సుబ్బారావు సీఈఓ ఎండి రెండు పోస్టులు సుబ్బారావే, గంటా సుబ్బారావు. మళ్ళీ వచ్చే పైన స్కిల్ డెవలప్మెంట్కి ఒక శాఖ పెట్టారు, అది ఆ శాఖ కూడా సెక్రటరీ సుబ్బారావు, గంటా సుబ్బారావే. పదే పదే గంటా సుబ్బారావు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాలుగు పదవులు ఎందుకు ఇచ్చారండి? ఒకే వ్యక్తికి నాలుగు పదవులు ఇస్తారా? అసలు ఏమైనా తెలుసా మీకు గంటా సుబ్బారావు గురించి? హీఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ రినౌండ్ ఐటీ ప్రొఫెషనల్, ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచినటువంటి ఒక ఐటీ ప్రొఫెషనల్. ఆయన అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఐటీ ప్రొఫెషనల్. అటువంటి ఐటీ ప్రొఫెషనల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఐటీ సెక్టర్ అభివృద్ధికి ఆయన ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా గంటా సుబ్బారావుని కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చారు చూడండి. పొజిషన్ హెల్డ్ బై సుబ్బారావు గంటా డ్యూరింగ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి స్టామ్ స్టేట్ సిఏఓ అండ్ ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటీ అండ్ సి డిపార్ట్మెంట్. అదేవిధంగా ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, మూడోది స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. ఇవి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పదవులు సార్, మేము ఇచ్చిన పదవులు కాదు, చంద్రబాబు గారు ఇచ్చిన పదవులు కాదు సార్. మీ దేవుడు, మీ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పదవులు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా బురద చల్లుతారు. ఇప్పుడు గంటా సుబ్బారావు అంటే ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు నాలుగు పదవులు ఇచ్చారు, సెక్రటరీ టు సీఎం అంట, అక్కడ కూడా అదే సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్పెషల్ సెక్రటరీ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. దీన్ని ఎలా సమర్థిస్తారు? మాట్లాడండి, దీనికి జవాబు చెప్పండి. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఘోరమైన నేరం చేస్తారని మాట్లాడతారా ఇప్పుడు? మేము ఆ రోజున గంటా సుబ్బారావు ఎక్స్పర్టైజ్ని బట్టి అనేక ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా గుర్తించారు. సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి, మీ తండ్రి గారు గుర్తించారు సార్, మీ తండ్రి గారు గుర్తించారు గంటా సుబ్బారావుని, కానీ మీరు మాత్రం పాపం ఆయన పైన బురద జల్లుతున్నారు. కాబట్టి తెలుసుకోండి, మీ తండ్రి గారు గవర్నమెంట్లో ఆయన ఎన్ని పదవులు నిర్వహించారో, ఎన్ని కార్యక్రమాలు చేశారో, మీ తండ్రి గారు ఆయనకి ప్రత్యేకంగా సన్మానం కూడా చేశారు. ఇదిగోండి, మీ తండ్రి గారు అవార్డు ఇస్తూ ఉన్నారు, గంటా సుబ్బారావుకి అవార్డు ఇస్తూ ఉన్నారు సార్ మీ తండ్రి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన పైన మీరు బురద జల్లుతూ ఉన్నారు, ఇవాళ ఆయన నేరస్తుడా? కొద్దిగానే ఉండాలి కదా ఆలోచన, అటువంటి వ్యక్తి పైన బురద జల్లటానికి. చెప్పండి, మా తండ్రి గారు కూడా చాలా పాపం చేశాడు, నేరం చేశాడని చెప్పండి. అదేవిధంగా ఇదిగోండి, సో ఇటువంటి పిక్చర్స్ చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో గంటా సుబ్బారావు చేసినటువంటి కాంట్రిబ్యూషన్.